నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీ. ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్లకు గుండెకాయ లాంటిది ట్యాంక్ బండ్. రెండు నగరాలను అనుసంధానం చేస్తూ ఎన్నో దశాబ్దాల క్రితమే ట్యాంక్ బండ్ నిర్మితమైంది. ఒక పక్క హుసేన్ సాగర్ నీటి గలగలలు, మరోపక్క నక్లెస్ రోడ్ ప్రకృతి నుంచి వచ్చే చల్లని రమణీయ గాలులతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఆహ్లాదాన్ని నగరవాసులకు, పర్యాటకులకు పంచనున్నాయి. ఈ ట్యాంక్ బండ్ అందాలకు మెరుగులు అద్దాలని టీడీపీ హయాంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ సంకల్పించి చారిత్రక పురుషుల విగ్రహావిష్కరణలతో దానికి సుందర రూపం తీసుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దాని పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, అందంగా తీర్చిదిద్దుతోంది. నిత్యం ఉరుకుల పరుగులతో యాంత్రిక జీవనం గడిపే వారికి హుసేన్ సాగర్ పరిసరాలు, ముఖ్యంగా ట్యాంక్ బండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. అక్కడ జరిగిన అభివృద్ధి ఎంతో, పర్యాటకులకు లభించే సౌకర్యాలు ఏంటో మా ఐడ్రీమ్ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. రాజధాని గ్రేటర్ హైదరాబాద్ వాసులకు వారంతపు పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమైంది ట్యాంక్ బండ్. అలాగే ఎక్కడెక్కడి నుంచి భాగ్యనగరానికి వచ్చేవారు ట్యాంక్ బండ్ చూడాలనుకుంటారు, చూసి ఆస్వాదించాలి అనుకుంటారు. మరి ఈ కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్లో ట్యాంక్ బండ్ చేరుకోవటం ఎలా అంటారా? లెటస్ వాచ్. హాలిడేస్ వస్తూ ఉంటాయి, వీకెండ్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. వన్ డే అంతా ట్యాంక్ బండ్ మీద ఎలా స్పెండ్ చేయొచ్చు? ట్యాంక్ బండ్లో అంటే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ట్యాంక్ బండ్ల చుట్టూ. అండ్ ట్యాంక్ బండ్ వైపు ఎటువంటి ఎలా వెళ్ళాలి అండ్ అని ఆలోచిస్తే, మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి మెట్రో ట్రైన్స్ కూడాను ఇక్కడ ఖైరతాబాద్ వరకు మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్, 500 మీటర్స్ నుంచి 600 మీటర్స్ వరకు వాకబుల్ డిస్టెన్స్లో మనం ట్యాంక్ బండ్కి చేరుకోవచ్చు. సో మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. మనకి కనిపిస్తూ ఉంది మనకి లోకల్ ట్రైన్ వే. ఆ ట్రైన్ వేని ఇప్పుడు వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి మనం ట్యాంక్ బండ్కి బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బై వాక్లో మనకి 500 నుంచి 600 మీటర్స్ ఉంటుంది. వెళ్దాం పదండి. అలా అలా తిరిగి ట్యాంక్ బండ్ దగ్గర మనం ఒక 8 o'clock అలా రీచ్ అయ్యామనుకోండి, తర్వాత మనకి ఖచ్చితంగా ఆకలేస్తుంది. టిఫిన్ టైం కాబట్టి మనకి టిఫిన్స్ ఎక్కడా అని చెప్పి వెతుక్కునే సిచ్యువేషన్ ఉంటుంది. మనకి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి ముందు స్టేజ్ మనకి లక్కడీ కపుల్ స్టేజ్ ఉంటుందన్నమాట. ఈ లక్కడీ కపుల్ స్టేజ్ దగ్గర మనకి ద్వారకా టిఫిన్స్ అని ఉంటుంది, చాలా ఫేమస్ హోటల్ అనమాట. ఎప్పటి నుంచో ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక దగ్గర దీనికి ఒక 40-50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే, ఇక్కడ సర్వ్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ద్వారకా టిఫిన్స్లోని మనకి చాలా మంచి మంచి రుచులతోని మనకి ఇటు నవాబుల టేస్ట్, మనకి సౌత్ ఇండియన్ టేస్ట్, మొత్తం అన్ని టేస్టులతో మనకి ఇక్కడ టిఫిన్స్ లభిస్తాయి. ఎవరి ఇష్టమైన టిఫిన్ వాళ్ళు తినొచ్చు అనమాట. సో ద్వారకా టిఫిన్స్లోకి ఎంటర్ అయిపోదాం. అక్కడ టిఫిన్స్ చేసేసి మనం టూర్ని స్టార్ట్ చేసేద్దాం. అదే హైదరాబాద్ సికింద్రాబాద్లను అనుసంధానం చేయటానికి నిర్మితమైందే ట్యాంక్ బండ్. దశాబ్దాల క్రితం హుసేన్ సాగర్ పరిసరాల నుంచి రాకపోకలు సాగించడానికి వీలుగా ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్లను నిర్మించారు. ప్రస్తుతానికైతే మనం నక్లెస్ రోడ్డు మీద ఉన్నామండి. అసలు ఈ నక్లెస్ రోడ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఒక్కసారి ట్యాంక్ బండ్ హిస్టరీ తీసుకున్నట్లయితే, 1546లో అప్పటి రాజు దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకు అంటే ఒకవైపు సికింద్రాబాద్, ఇంకోవైపు హైదరాబాద్, ఈ రెండింటినీ కలపడానికి ఒక రహదారి అవసరం పడింది. అప్పుడు ఒకవైపు బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు, ఒకవైపు నవాబులు పరిపాలిస్తూ ఉండేవారు. వీళ్ళిద్దరికీ అనుసంధానం చేసే ఒక మార్గంగా ఈ ట్యాంక్ బండ్ని అప్పుడు నిర్మించడం జరిగిందనమాట. చెరువు చుట్టూతా ఉండే ఒక రహదారి కాబట్టి దీన్ని చెరువు గట్టు, మనకి చెరువు గట్టుని మనం ట్యాంక్ బండ్గా మనం పిలుచుకుంటూ రావడం జరిగిందనమాట. మనకి ఫ్యూచర్లో దీని మీద ట్రాఫిక్ ఎద్దడి ఎక్కువైపోవడంతో మనకి పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ కిందని కూడా ఒక రోడ్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత దాన్ని అనుసంధానంగా మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇలా జరగడం రావడం అన్ని జరిగాయి కాలక్రమేణా. అయితే ముందు ట్యాంక్ బండ్ మీద అసలు ఇది ఎప్పుడు ఎందుకు కట్టారు అనేది తీసుకున్నట్లయితే, 1562లో అప్పటి రాజు
మహమ్మద్ కులీ కుతుబ్ షా అతని హయాంలో ఈ చెరువు మీద రహదారి కట్టడం జరిగిందనమాట. ఈ చెరువు చుట్టూతా మనకి ప్రహరీ గోడలాగా కట్టడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా 1946లో అప్పటి దివాన్ సార్ మీర్జా ఇస్మాయిల్ అనే అతను ఆ చుట్టూ గోడ ఉండడం బాగాలేదు అని చెప్పి ఇప్పుడు మనకి కనిపిస్తున్న రైలింగ్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ రైలింగ్ నిర్మాణం అనేది కట్టడం జరిగింది. మనకి మనకి ట్యాంక్ బండ్ మీద టోటల్గా మనకి ఒక రైలింగ్ నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఇక్కడ ఎత్తైన గోడ ఉండేదన్నమాట. ఆ గోడని కూల్చేసి 1946లో ఒక అంతమైన అంటే ఒక చారిత్రాత్మకంగా ఉండిపోవాలి, దీనికి చూపుర్లకి ఆకట్టుకోవాలి, అంటే మనకి చెరువు అందాలు బయటకు కనిపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పటి దివాన్ హైదరాబాద్ దివాన్ ఎవరైతే ఉన్నారో సర్ మీర్జా ఇస్మాయిల్ ఈ రైలింగ్ మనం ఇప్పుడు చూస్తున్న రైలింగ్ ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడాను ఇది అలానే కొనసాగుతూ వచ్చిందన్నమాట. మాక్సిమం 10 ఇయర్స్ లో కూడా మనకి చాలా గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల పర్యాటకంగా కానీ ఎంటర్టైన్మెంట్ గా కానీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఇవన్నీ కూడాను ఈ రోజు ట్యాంక్ బండ్ మీద ఫుల్ గా ఉండి చూసేద్దాం. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటైంది హుస్సేన్ సాగర్. మూసీ నది నీటిని ప్రజా అవసరాల కోసం నిర్మితమైన అద్భుత ప్రాజెక్ట్ ఇది. మనకి ఒక్కసారి ఆ ట్యాంక్ బండ్ అంటాము, ట్యాంక్ బండ్ అంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండే ఏరియాని మనం ట్యాంక్ బండ్ అంటాం. అసలు హుస్సేన్ సాగర్ అనే పేరు ఎలా వచ్చింది? అప్పటి రాజు ఇబ్రహీం కూలీ కుతుబ్ షా మనకి అప్పుడు మూసీ నది పైన ఒక రిజర్వాయర్ లాంటిది కడదామని చెప్పి మూసీ నది ఉపనది పైన మనకి ఇప్పుడున్న ఈ హుస్సేన్ సాగర్ని నిర్మించడం జరిగింది. ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు ఆయన్ని బతికించిన మళ్ళీ మామూలు మనిషిని చేసిన అతన్ని పేరు హుస్సేన్ అనమాట. అతని జ్ఞాపకార్థం ఈ హుస్సేన్ సాగర్కి హుస్సేన్ సాగర్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడాను దీని మీద డెవలప్మెంట్స్ 1568లో కానీ తర్వాత 1946లో కానీ ఆ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇది 1562, అప్పటి మనకి ఇంకా అప్పటికి ఇంకా చార్మినార్ కట్టలేదు. చార్మినార్ కట్టక ముందే మనకి ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ అనేది అంటే ఈ చెరువు అనేది తవ్వడం జరిగిందనమాట. అంటే మనకి ఈ హుస్సేన్ సాగర్ చార్మినార్ కన్నా పురాతనమైనది అనమాట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ హయాంలో కొత్త రూపు సంతరించుకుంది. ట్యాంక్ బండ్ పై చారిత్రక పురుషుల విగ్రహాలు, హుస్సేన్ సాగర్ లో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటయ్యాయి. తర్వాత పాలకులు ఎవరు ట్యాంక్ బండ్ ని పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ట్యాంక్ బండ్ మరిన్ని సోయగాలు అందుకుంది. మనకి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది మనకి హుస్సేన్ సాగర్ లో ఉండే బుద్ధ విగ్రహం. ఈ బుద్ధ విగ్రహాన్ని జిబల్టర్ రాక్ అనే రాక్ పైన చెక్కడం జరిగింది. దీని హైట్ 17.5 ఫీట్స్ అండ్ దీని బరువు వచ్చేసి 350 టన్నులు అనమాట. సో ఈ శిల్పం అనేది గణపతి స్థిపతి అనే ఒక శిల్పి నేతృత్వంలోని 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు కష్టపడి ఈ శిల్పాన్ని చెక్కడం జరిగింది. దీన్ని 60 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తూ ఉండగా అంటే దీన్ని తీసుకురావడానికి 192 చక్రాలు ఉపయోగించి ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఈ విగ్రహాన్ని స్థాపించే టైంలోని మనకి అక్కడికి వెళ్ళేటప్పటికి కొంచెం ఆ విగ్రహంలో కొంచెం కింద పడిపోవడంతో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి వచ్చిన వాళ్ళు. అండ్ దెన్ 1992లో మళ్ళీ అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మళ్ళీ ఆ విగ్రహాన్ని వెలికి తీసి ట్యాంక్ బండ్ మీద స్థాపించడం జరిగింది అనమాట.
పర్యాటకులను ఆస్వాదింపచేయటమే కాక ట్యాంక్ బండ్ ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. చిరుతిళ్లు, కొబ్బరి బోండాలు, నిమ్మ సోడాలు ఇలాంటివి విక్రయించేవారు వచ్చే పర్యాటకుల అవసరాలు తీర్చడంతో పాటు తాము ఉపాధి పొందగలుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు మీరు? 40 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి. మొదట ఏం చేసేవారు? కొబ్బరి బొండ. కొబ్బరి బొండాలు అమ్మేవారు. తర్వాత మీకు రోజుకి ఎంత గిరాకీ ఉంటుంది? 500 చెప్పలేదు గిరాకీ. అంటే హాలిడేస్ టైమ్ లో ఎక్కువ మంది వస్తూ ఉంటారా, లేకపోతే జనరల్ గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు? ఎక్కువ హాలిడేస్ సండే శనివారం రెండు రోజులు వస్తూ ఉంటారు. మీకు కొబ్బరి బొండాలు బిజినెస్ బాగుంది, ఇది బాగుంటుంది? కొబ్బరి బొండాలు ఇప్పుడు కొట్టి ఎక్కడ తీసుకోవాలంటే పెడతలేము. అవి ఎక్కడంటే అక్కడ పడితే బాగుండదని మీరు చెప్తారు. ఈ బిజినెస్ బాగా నడుస్తుందా మరి? నడిచిన కాడికి నడిపించాలి కదా మేడం, ఒకరు నడుస్తుంది ఒకరు నడవదు. ఇక ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆకట్టుకునే అంశాలు ఎన్టీఆర్ గార్డెన్స్, అమరవీరుల స్థూపం, అత్యాధునికంగా నిర్మితమైన కేసీఆర్ మానసపుత్రిక సెక్రటేరియట్, సాయుధ పోరాటంలో అమరులైన పోలీసులు, ప్రజల సంస్మరణార్థం ఈ స్థూపం నిత్యం వెలుగొందుతూనే ఉంటుంది. ఇక అంబేద్కర్ విగ్రహం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగానే మనకి అమరవీరుల జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. ఈ అమరవీరుల జ్యోతి స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోయిన వారిలో కూడాను, ఈ పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన వారిలో కూడా పోలీసులు ఉన్నారు. వాళ్ళ పోలీసుల జ్ఞాపకార్థం ఈ అమరవీరుల జ్యోతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే పోలీసులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి గుర్తుగా, వాళ్ళ గౌరవార్థం, వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఈ అమరవీరుల జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్లుగా తయారు చేయడానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ మనోభీష్టం మేరకు రూపుదిద్దుకుంటున్నాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. హుస్సేన్ సాగర్ అందాలను కళ్లకు కట్టే లేక్ ఫ్రంట్ పార్క్ అందులో భాగమే. డెవలప్మెంట్స్లో భాగంగా మనకి ఈ మధ్యన ఓపెన్ అయింది లేక్ ఫ్రంట్ పార్క్. ఈ లేక్ ఫ్రంట్ పార్క్లోని టోటల్గా కూడాను పాదచారులు కానీ పిల్లల యాక్టివిటీస్ కానీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఈ పార్క్ని ఓపెన్ చేశారన్నమాట. పార్క్ లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం హుస్సేన్ సాగర్ అందాలన్నీ చూసేద్దాం పదండి. ఆడుకోవడానికి వీలుగా అండ్ చాలా చాలా అంటే మ్యాక్సిమం వాకింగ్ ట్రాక్స్ కింద మనకి ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కంప్లీట్గా కూడాను మొత్తం పార్క్ అంతా కూడాను మనకి వాకింగ్ ట్రాక్స్ కింద ఇచ్చారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. టోటల్గా పార్క్ చుట్టూర్తా కూడాను మనకి ఇలాంటి వాక్వేసే కనిపిస్తున్నాయి. ఎస్, కపుల్స్కి కానీ లేదంటే జంట పక్షులు ఎవరైనా కానీ వచ్చి సేద తీరడానికి అన్నట్టు చాలా బాగా అంటే మనకి అక్కడక్కడ బెంచెస్ వేయటం జరిగింది అండ్ పూల మొక్కలతోనే దాంట్లో అంటే ఇక్కడ చిన్నపిల్లలకి ఏమీ పెద్దగా లేవు కానీ కంప్లీట్గా ఏంటంటే బేస్ ఇచ్చేసి కంప్లీట్గా ఒక అందమైన ఆహ్లాదకరంగా ఈవినింగ్స్ వచ్చి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడానికి దానికి కూడా బాగుండే విధంగా ఇక్కడ ఈ పార్క్ని డెవలప్ చేసినట్లుగా కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ డెవలప్మెంట్ వర్క్స్ పర్యాటకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నాయనే చెప్పాలి. మనకి హుస్సేన్ సాగర్ అనగానే డెవలప్మెంట్స్ అన్నీ కూడాను ఒక సైడే కనిపిస్తూ ఉంటాయి, బ్యాక్ సైడ్ చాలా తక్కువ ఉంటాయి. లుమినీ పార్క్ కానీ ఆ చిన్న చిన్న పార్క్స్, ఫుడ్ కోర్ట్స్ తప్ప ఇవేమీ లేవు. అందులో భాగంగానే మనకి ఇక్కడ కొంచెం అంటే ఎక్కువ డెవలప్మెంట్స్ కావడానికి ఇటు సైడ్ కూడా పార్క్స్ని అభివృద్ధి చేస్తూ లేక్ వ్యూస్ని అభివృద్ధి చేస్తూ ఇంకా పర్యాటకంగా
ఇంకా కొంచెం అభివృద్ధులు అంటే ఓకే హుసేన్ మనం ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము అంటే ఏదో ఒక పార్క్కే వెళ్లకుండా ఒక దగ్గరే స్టక్ అవ్వకుండా మనకి హుసేన్ సాగర్ చుట్టూ అంతా కూడా డెవలప్మెంట్స్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ పార్క్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక పక్క నుంచి బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది, అలాగే సెక్రటరేట్ కనిపిస్తుంది, అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుంది, మొత్తం అన్నీ కూడా మనకి అటు సైడ్ మనకి ఇక్కడ నుంచి ఎల్బి స్టేడియం కూడా మనకి కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ పార్క్ థీమ్ వచ్చేసి లేక్ ఫ్రంట్ వ్యూ అన్నారు కదా, మొత్తం లేక్ ముందంతా ఏమున్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.